బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ 16,200 బియ్యపు గింజలతో అయోధ్యలోని రామ మందిరం యొక్క నమూనా తయారు చేశారు. 30 సంవత్సరం నుంచి రామ మందిరం కోసం మనం ఎందుకు పోరాటం చేసినాం. మోడీ గారికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా, కానీ నాకు తెలిసి ఈ రామ మందిరమే తీసుకెళ్తుంది మోడీ గారి దగ్గరికి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను దుర్గ. 16,200 బియ్యపు గింజలతో అయోధ్యలోని రామ మందిరం యొక్క నమూనాను తయారు చేశారు జగిత్యాలకు చెందిన డాక్టర్ గుర్రం దయాకర్ గారు. దీనికి ఆయన పలు ప్రపంచ రికార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ కోఆర్డినేటర్ లయన్ కేవి రమణారావు గారు. నమస్తే. అండ్ వరల్డ్ రికార్డ్ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ స్వప్న గారు, అలాగే మన రికార్డ్ హోల్డర్ డాక్టర్ దయాకర్ గారు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఎస్ సార్. ఈ ప్రపంచ రికార్డులు ముఖ్యంగా ఏంటంటే ఎంతోమంది టాలెంట్స్ కలిగి ఉంటారు, రకరకాల టాలెంట్స్ ఉంటాయి, రకరకాల వండర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ టాలెంట్స్ కానీ వండర్స్ కానీ ఎక్కడ జరిగినా సరే ప్రపంచంలో, ఎవరు చేసినా సరే, అటువంటి వాటిని గుర్తిస్తూ మేము ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ వారిని ప్రపంచవ్యాప్తంగా తెలిసే రకంగా ఈ ప్రపంచ రికార్డులో నమోదు చేసి చేస్తున్నాం. అది ముఖ్యంగా ఏంటంటే దీంట్లో అంటే ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు డాక్టర్ గుర్రం దయాకర్ గారు ఒక చేసిన దాన్ని ప్రపంచ రికార్డులు ఇవ్వడం జరిగింది, 3 ప్రపంచ రికార్డులు. ఎందుకు అని అంటే, సో ఒక ఆర్టిస్ట్గా ఉండి, ఒక మైక్రో ఆర్టిస్ట్గా ఉండి మనం ఈ రకమైనటువంటి ఇంత గొప్పటి కార్యాలు మనం చేయొచ్చు, ఇటువంటి అద్భుతాలు మనం సృష్టించవచ్చు అనే ఆ ఫ్యూచర్ జనరేషన్స్కి ఇన్స్పిరేషన్గా పనిచేస్తుంది అనమాట. సో ఒక ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఏ ఈవెంట్ చేసినా ఏ చేసినా కూడా ఒక ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది మనకు వరల్డ్ రికార్డ్స్ ద్వారా కల్పిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఎంతోమంది చాలా టాలెంట్స్ కలిగిన వాళ్ళు ఉన్నారు. సో ఆ టాలెంట్ కలిగిన వాళ్ళు కానీ, అంటే ఏ రకమైన టాలెంట్ కానివ్వండి, లేకపోతే సర్వీస్లో కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి సేవల్ని సినీ రంగం కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, ఏ రంగమైనా సరే వాటిని గుర్తిస్తూ మోస్ట్ పాపులర్ పర్సనాలిటీస్ కింద కూడా ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి వాళ్ళని కూడా మేము రికగ్నైజ్ చేస్తూ రికార్డ్స్ ఇస్తుంటాం. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇవ్వడం జరిగింది, సోను సూద్ గారికి ఇవ్వడం జరిగింది, తర్వాత మన ప్రఖ్యాత దర్శకులు విశ్వనాథ్ గారికి, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా మందికి, గరికపాటి నరసింహారావు గారికి ఎంతో మంది ఉన్నారనమాట. అటువంటి ప్రముఖులను కూడా ప్రపంచ రికార్డులలో పరిచయం చేయడం జరిగింది అనమాట. ఓకే ఓకే సార్. అయితే మీరు, మీ దృష్టికి ఇప్పుడు ఈయన చేసిన నమూనా మీ దృష్టికి ఎలా వచ్చింది, ఏమేమి రికార్డ్స్ ఇచ్చారు సార్, అంటే ఈ కట్టడానికి మనకి ఎలాంటి రికార్డ్స్ ఇవ్వడం జరిగింది? సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఇందాక మీరు చెప్పినట్టుగా 16,200 బియ్యపు గింజలు, అలాగే చిన్న చిన్న బియ్యపు ముక్కలు కూడా దాంట్లో యాడ్ చేస్తూ 16,200 ఈ బియ్యపు గింజలతో 7 ఇంచుల పొడవు, 5 ఇంచుల వెడల్పు అండ్ 5 ఇంచుల హైట్, అంటే చాలా చిన్నదనమాట. మనం చూస్తారు అంటే ప్రేక్షకులు కూడా మనం చూపిస్తాం కాబట్టి కెమెరా ద్వారా. సో ఇటువంటి అద్భుతాలు చాలా చేశారు ఆయన, చాలా ఉన్నాయి. అంటే ఒక బియ్యపు గింజకి చిన్న హోల్ చేసి దాంట్లో మనకు రకరకాలైనటువంటి పిక్చర్స్ దాంట్లో వచ్చేట్టు చేయడం జరిగింది. అంటే మన తెలుగు తల్లి విగ్రహం కానివ్వండి, బుద్ధుడు విగ్రహం దాంట్లో చిన్న రంధ్రంలో, చిన్న బెజ్జంలో. అంతేకాకుండా ఇంకా రకరకాలు చాలా, ఒక సూది బెజ్జం ఉంటుంది కదా, దాంట్లో 12 శివలింగాలను దాంట్లో ఏర్పాటు చేయాలి. అంటే ఇట్లా రకరకాలుగా సూక్ష్మ కళాకారుడిగా ఎన్నో అద్భుతాలు ఆయన సృష్టిస్తున్నారు. సో అందులో భాగంగా ఈ అయోధ్య రామ మందిర మెయిన్ ప్లాన్, మాస్టర్ ప్లాన్ నమూనాని సేమ్ అదే రకంగా వచ్చే రకంగా 16,200 బియ్యపు గింజలతో ఇంత చిన్న విగ్రహాన్ని తయారు చేసినందుకు గాను ఆయన్ని మేము గుర్తించి భారత్ వరల్డ్ రికార్డ్స్, అలాగే టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేసి ఆయనకు అభినందన తెలియజేయడం జరిగింది. మొత్తం 3 రికార్డులు సార్? 3 రికార్డ్స్. ఎప్పుడు ఇచ్చారు సార్? ఇవి ఎక్కడ ఇచ్చారు? అంటే ఇవి రికార్డ్స్ లో నమోదు చేయడం ముందు జరిగింది. ఈ రోజే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బాబు మోహన్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ రోజే వారికి ఇవ్వడం జరిగింది. ఓకే సార్. అంటే ఇంకా ఏమైనా రికార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా ఈ నమూనాకి? 100% ఇలాగా ప్రపంచ రికార్డులు, అవార్డులు, అంతేకాకుండా ప్రభుత్వ అవార్డులు కూడా ఎన్నో మున్ముందు తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈజ్ ద మోస్ట్ టాలెంట్ పర్సన్. అంటే ఈ నమూనాకే కాదు, మీరు ఇంతకు ముందు ఈ దయాకర్ గారు ఏవైతే చేశారో ఇంతకు ముందు వాటికి కూడా ఇవ్వడం జరిగింది? వాటికి కూడా ఇవ్వచ్చు, వాటికి కూడా పరిశీలిస్తున్నాము, వాటికి కూడా పరిశీలిస్తున్నాము. ఇంకా కొన్ని రికార్డ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఎస్ సార్. అంటే మొత్తానికి ఈ నమూనాకి ప్రస్తుతానికి అయితే 3 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా వచ్చే ఛాన్స్ అయితే ఉందని అయితే అయితే సార్, ఇప్పుడు మీరు అసలు మన సూక్ష్మ కళాకారులతో మాట్లాడదామండి. ముందుగా దయాకర్ గారు, మీకు తెలుగు ప్రజలందరి తరపున నిజంగా
నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, అభినందనలు నిజంగా. ఈ ఇంత అద్భుతమైన కట్టడాన్ని మీరు బియ్యపు గింజలతో ఇంత సూక్ష్మంగా చాలా చక్కగా చేశారు, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ముందుగా అయితే అభినందనలు మా అందరి తరఫున. సార్ చెప్పండి, దీన్ని తయారు చేయాలని సార్ మీకు ఎలా అనిపించింది? ముందుగా చెప్పాలంటే తెలంగాణకే గర్వకారణం, ప్రపంచంలో తెలంగాణ నిలబెట్టే ఒక అద్భుత కళాకారుడు, తెలంగాణ గర్వకారణం. ఎస్, తెలంగాణ ప్రజలందరూ గర్వపడుతున్నారు. అయితే నాకు రామ మందిరం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి రామ మందిరం కోసం మనం ఎందుకు పోరాటం చేసినాక మోడీ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని మనకు కడుతున్నారని తెలియగానే చాలా సంతోషమైంది. మన ఇంట్లో దేవుని మనం పూజిస్తాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా అమ్మ కాశీకి పోయింది, అది మన రామాలయము. స్టార్టింగ్లో రామాలయంకి వెళ్ళింది అక్కడ అయోధ్య, తాటికమ్మల కింద రాముడిని పెట్టి పూజ చేస్తుంది. అప్పట్లో అంటే రామునికి ఇల్లు లేదు, కానీ మనకు ఉండడానికి ఇల్లు ఉంది. మా మమ్మీ వచ్చినాక చెప్పింది అన్నట్టు ఇదే సేమ్, అక్కడ రాముని చూసి తాటికమ్మల కింద ఉన్నాడు మన దేవుడు, మనము ఇంట్లో దేవుణ్ణి పూజ చేస్తున్నాం అక్కడ తాటికమ్మలకి. చాలా అంటే సరే ఇది ఒక రోజు వస్తుంది, రామునికి కూడా ఒక రోజు వస్తుంది మందిరం కట్టడానికి. ఆ రోజు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తే ఒక రకంగా సూక్ష్మ కళాకారునిగా యాక్చువల్ గుండు పిన్ మీద చేద్దాం అనుకున్నా. గుండు పిన్ మీద కానీ అది చూపించడానికి ఇబ్బంది, అవును మైక్రోస్కోప్ అవన్నీ ఉండాలి, అవన్నీ ఉండాలి. ఓకేనా, కొన్ని వస్తువులు చేయగానే పడిపోతే మళ్ళీ దొరకాయి, నాకే దొరకాయి, అట్లా పడిపోయినాయి చాలా ఉన్నాయి. అయితే చేస్తే ఒక రకంగా ఉండాలి, ప్లస్ ఏంటంటే నేచురల్గా ఉండాలి. మరి మనము తెలంగాణ అంటేనే మనది రైస్, అయితే ఈ బియ్యపు గింజలతోనే మందిరం ఎందుకు కట్టకూడదు? ఇది వరకు నేను చూశాను ఎక్కడ కూడా లేదు. మామూలుగా ఏంటంటే పెయింటింగ్ మీద అతుకు పెట్టారు, అతుకు పెట్టడం, రాయడం, బియ్యపు గింజల మీద పెయింట్ వేయడం అలా జరిగింది. కానీ మందిరాలు కట్టినది ఎక్కడ చూడలే నేను. సరే మనం ఎందుకు ప్రయోగం చేయొద్దు అంటే నాకు కొత్తగా కొత్తగా చేయాలనే ఆలోచన ప్రతిది. నేను చేసే ప్రతి ఒక కళలో డిఫరెంట్ ఉంటాయి. మట్టి గణపతిని తయారు చేశాను, పసుపు గణపతిని చేశాను, మైనం గణపతిని చేశాను, బంగారు గణపతిని చేశాను. అన్ని సూక్ష్మంగానే కానీ మెటీరియల్ వేరు, మెటీరియల్స్ వేరు వేరు యూజ్ చేసి చిన్న చిన్న, ఎప్పుడు కూడా ఒకే మెటీరియల్తో నేను పనిచేయ. యాక్చువల్లీ నేను గోల్డ్ విగ్రహాలు తయారు చేయడంలో నాకు డాక్టరేట్ వాళ్ళ రికార్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అలాగే మైక్రోలో మినిచర్ ఆర్ట్, మైక్రోలో నేను 2.5x5mmలో ఎలకలు పట్టే బోన్ను తయారు చేశాను, అది కూడా బియ్యపు గింజ కన్నా చిన్నగా ఉంటుంది, పనిచేస్తుంది. ఇది ఇప్పుడు ప్రపంచ రికార్డు లో ఉంది, అది ఇదివరకు ఎవరు బ్రేక్ చేయలేదు. అయితే ఆ విధంగా మనం ఏంటంటే ఇది ఒక రకంగా మనకు గుర్తింపు గానీ, ప్లస్ నాకేంటంటే ఇది తయారు చేసి మోడీ గారికి ఇవ్వాలని నా కోరిక. ఇప్పుడు ఈ నమూనాను మీరు మోడీ గారికి ఇవ్వడానికి నేను ఈ విధంగా తయారు చేశాను. దీని లోపల రాముడు, సీత కనబడతారు. ఒకసారి కొంచెం క్లోజ్ లో చూపించండి, లోపల ఇందులో ఉంటారు. లోపల లైట్ వెలుగుతుంది. సో రాముడు, సీత, రాముల ఫోటో, పాదుకలు ఉంటాయి, శ్రీరాముని పాదుకలు. ఓకే, నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. అయితే నేను స్టార్ట్ చేశాను కానీ చాలా కష్టమైన పని. అవునండి, బియ్యపు గింజలను అతుకు పెట్టడం సామాన్యం కాదు. ఈ స్తూపాలు చేయడానికి ఒక బియ్యపు గింజ కాకుండా వీటికి ఏంటంటే 4 బియ్యపు గింజలు, తర్వాత వాటిని ఫ్లాట్గా చేసి మళ్ళీ 4 బియ్యపు గింజలు చేసి ఇవి కలిపి ఒక స్తూపం తయారు. చాలా కష్టంగా, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. చాలా కష్టము. బియ్యపు గింజలు తీసుకోవడం నిజంగా మంచిది. అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, అలాగే అన్ని శుభకార్యాలకు కూడా మనం బియ్యాన్ని ఉపయోగిస్తాం. మనం చూసినట్లయితే శ్రీరాముడు కూడా అక్షింతలని, తలపురాలని ఆల్రెడీ అక్షింతలు కూడా ఇందులో ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కొన్ని పెట్టాము. అయితే వీటిని ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పట్టుకోవడం, కొంచెం దీని ఏదన్నా ఫినిషింగ్ చేద్దామంటే విరిగిపోవడం. అయితే ఇంట్లో కూడా నీకు మన తెలంగాణలో ఎట్లా అంటే మీకు పని లేదు, పాట లేదు, ఏదో బంగారంతో చేసినామంటే బాగుంటుంది, కట్టెతోనే అవుతుంది, కానీ ఈ బియ్యం గింజలతోనే అవుతుందా అంటే పట్టుదల ఉంటే, పట్టుదల ఉంటే కాక తప్పదు. పట్టుదలతోనే సాధించాను ఈరోజు ఈ ప్రపంచానికి బియ్యపు గింజలతో తయారు చేసిన రామ మందిరాన్ని. సంకల్ప బలం చేయాలనుకున్నారు, చేశారు, అంతే. అది ఏంటి, ఏం అడ్డం వచ్చినా పర్వాలేదు. ఎంత టైం పట్టింది సార్ ఈ నమూనా కంప్లీట్, అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు కంప్లీట్ చేశారు? దాదాపు ఇది చేయడానికి నాకు 60 గంటల టైం పట్టింది. 60 గంటలు రైట్, ఇది ఒక రోజులో చేసింది కాదు, అంతే మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటా. ఎందుకంటే ఇందులోపల స్తూపాలు వెండడానికి
అంటే గమ్ము పెట్టినాక నేను వాడేది ఫెవికాల్. ఫెవికాల్ వాటర్ లిక్విడ్ ఉంటుంది. ఒక రైస్ కి ఇంకో రైస్ అంటే పెట్టినప్పుడు ఈ రైస్ పగుళ్ళు వస్తాయి కాబట్టి అవి వెండబెట్టడం మళ్ళీ అట్లా టైం తీసుకుంటూ అట్లా అయింది. మొత్తానికి 60 గంటల్లో దీన్ని కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేశారు అంటే రామ మందిర నిర్మాణ నమూనా ఎప్పుడైతే రిలీజ్ అయిందో మీరు అప్పుడే స్టార్ట్ చేశారా వెంటనే, లేకపోతే కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేయడం? కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేశాను. ఓకే, ఎప్పుడు కంప్లీట్ అయింది సార్ గుడి ఓపెన్ అవ్వక ముందే స్టార్ట్ అయిపోయింది? 15 రోజుల ముందు ఇది కంప్లీట్ అయింది. మీరు 15 రోజుల ముందే దాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు మోడీ గారికి ఇవ్వాలని ఒక కోరిక అయితే ఉంది. ఇస్తారులేండి ఎప్పుడో ఒక రోజు అది దానికోసమని. అయితే సార్ మీరు దీన్ని కేవలం వరల్డ్ రికార్డ్ కోసమే చేశారా లేదంటే నార్మల్ గా చేస్తే రికార్డ్స్ వచ్చాయి అంటారా? నేను ఇప్పుడు కూడా ఏది రికార్డు కోసం చేయలేదు. ఓకే ఓకే, నేను ఇదివరకు చేసిన విగ్రహాలలో మీరు లైవ్లో గోల్డ్ వెయిట్ మిషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, లైవ్లో పెట్టి మీరు దాంట్లో వేసి చూడండి, మీకు 0 అంటే 1 రూపాయల బంగారం, 0.1, 0.5, 0.10 ఇస్ ఎ మిల్లీ, 1 మిల్లీ ఇస్ ఈక్వల్ టు 5 రూపీస్. అంత సూక్ష్మంలో తయారు చేశాను. ఓకే, అలాంటివి చాలా ఉన్నాయి. కానీ రికార్డ్స్ సాధించాలంటే అలాంటివి పనిచేయదు. ఇప్పుడు గిన్నీస్లో రికార్డు సాధించాలంటే రామ మందిరానికి గిన్నీస్ రాదు నాకు తెలిసి. ఓకే, ఎందుకంటే ఇది ఒప్పుకోరు వాళ్ళు. ఒప్పుకోరు అంటారా? ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వాటికి కాకపోతే రైట్. అదే ఇప్పుడు ఎలకల బోన్ అన్నాను. ఎలకల బోన్ అనేది చిన్నగా ఉండాలి, పనిచేయాలి. ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ ఉంది అనుకోండి, ఇప్పుడు ప్రపంచంలో ఎంత చిన్న ఫ్యాన్ ఉంది, దానికన్నా ఇంకొంచెం తక్కువ చేసి అది పని చేస్తే దానికి వస్తుంది రికార్డు కోసం కావాలని చేస్తారంటారు. సో ఇది మాత్రం మీరు పూర్తి భక్తి శ్రద్ధలతో మీరు కావాలని ఇష్టపడి చేశారంటారు. అదే సార్, అయితే మొత్తానికి మీరు చేయడానికి అయితే చాలా టైం తీసుకున్న, అంటే అసలు మీ వృత్తే ఇదా సార్ లేకపోతే అంటే మీరు జస్ట్ ప్యాషన్ గా చేస్తున్నారా? మీరు ఏం చేస్తారు అసలు మీ ఫ్యామిలీ గురించి? నా వృత్తి వచ్చి నేను జనరల్ ఇంజనీరింగ్ వర్క్స్ అండి. ఓకే, 2-వీలర్ కు సంబంధించిన ఇంజన్స్ పార్ట్స్ మా దగ్గర చేంజ్ చేస్తాము. మిషన్ అంతా మిషనరీ ద్వారా దాన్ని చేస్తాము. మార్నింగ్ 9 to 9 వరకు నేను అది వర్క్ చేసుకొని వచ్చినాక ఓన్లీ నైట్ అండ్ మార్నింగ్ నాకు ఉన్న 1 or 2 hours నా కళను చంపుకోక. ఓకే, ఇది ప్యాషన్ మీకు రైట్? ఎందుకంటే నేను చిన్నతనం నుంచి నాకు విగ్రహాలు కానీ ఏదైనా కానీ, అలాగే నేను దాదాపు 18 సంవత్సరాలు గల్ఫ్లో ఉన్నాను, దుబాయ్లో. అక్కడ ఒక సూపర్వైజర్గా పనిచేశాను. అక్కడ కూడా నా కళను చంపుకోవాలి, ఎప్పుడు కూడా పెయింటింగ్, పెన్సిల్ ఆర్ట్ అవన్నీ వేసుకుంటే అంతే, కళ ఎప్పుడు మనసులో ఉంటుంది. నాకు 6 సంవత్సరాల కింద మైక్రో ఆర్టిస్ట్గా నేను ఎందుకు అవ్వకూడదు అని ఒక విరిగిన చిన్న ఇంత గోల్డ్ పీస్ను పట్టుకొని శిల్పి కదా బండను చెక్తాడు కదా, ఆ రకంగా నేను చెక్కి దాన్ని 0.55 మిల్లీమీటర్ హాఫ్ ఎంఎంలో బంగారంది గణపతిని చెక్కాను. అది నా ఫస్ట్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డులు, అది చోటు దక్కింది. రికార్డ్ వచ్చింది, అది నా ఫస్ట్ రికార్డు. అక్కడ నేను స్టార్ట్ చేశాను. ఎస్, నేను గోల్డ్లో ఇంకా సూక్ష్మంగా తయారు చేయాలి. అది ఇన్స్పిరేషన్ అన్నమాట మీకు, దాని నుంచి ఇంకా చేయాలి ఇంకా చేయాలనే థాట్స్. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో నేను ఇంకా డిఫరెంట్ చేస్తున్నాను రైట్. గోల్డ్లో నేను చాలా విగ్రహాలు చెక్కాను. ఓకే, కానీ ఇప్పుడు ఇంకా డిఫరెంట్, ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్. ఎస్, అదే రైట్. ముందు మీరు ఆశ్చర్యపోతారు, ఇదివరకు ఇండియాలో ఎవరు చేయండి? ఎస్ సార్, ఆల్రెడీ చేస్తున్నా, ట్రై చేస్తా. అదే సార్, ఇలాంటివి చేస్తే మేము ఇప్పటికే ఆశ్చర్యపోతూనే ఉన్నాం, ఇంకా ఆశ్చర్యపరచాలి నిజంగానే కోరుకుంటున్నాం. సార్ ఇంతకుముందు మీకు ఎటువంటి రికార్డ్స్ వచ్చాయి, వేటికి వచ్చాయి, ఎన్ని రికార్డ్స్ వచ్చాయి? దాదాపు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక 3 times వచ్చాయి, 3 times. ఓకే, అలాగే గిన్నీస్ వరల్డ్ రికార్డు, డాక్టరేట్, కలాం వరల్డ్ రికార్డు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి సార్. మొత్తానికి ఎన్ని చేసి ఉంటారు ఇలాంటి సూక్ష్మ కళాకారులుగా మీరు? చాలా, దాదాపు 40-50 విగ్రహాలు తయారు చేశాను, కొన్ని టెంపుల్ కి ఇచ్చాను. ఓకే, టెంపుల్స్ కు ఇస్తారా? ఓకే, మా జగిత్యాలలో ఒక టెంపుల్ ఉంటుంది, మార్కండేయ టెంపుల్. అయితే ఆ టెంపుల్ కు నేను కళాకారునిగా ఒకటి ఇవ్వాలని, గిఫ్ట్ ఇవ్వాలని ఇచ్చారు సంకల్ప బలంతో. సూది వేద్యంలో మార్కండేయుడు విత్ శివలింగాన్ని పట్టుకునే సన్నివేశం, అది పద్మశాలీల ప్రతి ఒక్కరికి అది ఆత్మగౌరవం, అట్లా పెట్టుకుంటారు ఫోటో. పద్మశాలి అంటే అదే నిదర్శనం కాబట్టి ఒక పద్మశాలిగా నేను అది బంగారుతో తయారు చేసి ఇచ్చాను.
ఆ టెంపుల్ కి ఇచ్చాను, వాళ్ళు పెట్టుకున్నారు. దాన్ని చూడడానికి దర్శిని ఇచ్చాను. జస్ట్ అది కేవలం 5 రూపాయల బంగారంతో తయారు చేసిన విగ్రహం. సార్ మీరు చెప్తుంటే నాకే ఆశ్చర్యంగా, చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే సార్ మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా? అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా చేయడానికి, హెల్ప్ చేయడానికి, లేదా మీరు ఒక్కళ్ళే చేస్తారా? వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని? నా మిస్సెస్ ఏదైతే మా మిస్సెస్ చాలా సపోర్ట్. ఓకే, ఎంకరేజ్ చేస్తారు బాగా. భక్తి ఎక్కువ, భక్తి ఎక్కువ ఉండడం వల్ల నేను భక్తికి సంబంధించిన ఇంకా కొంచెం ఏంటంటే బాగా అనిపిస్తుంది. అరే దేవుణ్ణి ఇట్లా, ఎందుకంటే నేను అర్ధనారీశ్వరుని నేను తయారు చేశాను, సగం శంకరుడు పార్వతిని గుండు పిన్ను మీద శివరాత్రి స్పెషల్గా తయారు చేశాను. అలాంటివి చేసినప్పుడు ప్రపంచంలో ఇదివరకు నేను చూస్తే ఎక్కడ చేయలేదు. గోల్డ్తోని 2 భాగాల్లో అదొక్కటి అట్లా. అలాగే శివలింగాలు చాలా, ఇక అది చెప్పడానికే ఒళ్ళు గగ్గురు గగ్గురు పడుస్తుంది చూడగానే, మొత్తం తన్మయత్వం వస్తుంది అట్లా అన్నట్టు. అలాంటివి చాలా, మా ఫ్యామిలీ సపోర్టు, మా పిల్లల సపోర్టు నాకు ఉంది కాబట్టి నేను ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు సార్? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా ఈ సూక్ష్మ కళాకారుడిగా? మీరు వాళ్ళని కూడా తీర్చిదిద్దుతున్నారా? మా పెద్ద అబ్బాయి, ఎందుకంటే ఇది నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా కరెక్టే. పిల్లలు ఒక స్టేజ్ వరకు నేను దుబాయ్లో ఉన్నాను, వచ్చినాక వాళ్ళు పెద్దగయ్యారు, మళ్ళీ తర్వాత వాళ్ళు కాలేజీకి వెళ్ళారు. ఒక అబ్బాయికి ఉంది ఇంట్రెస్ట్, చేస్తాడు, నాతో సపోర్ట్ ఇస్తాడు. పర్లేదులేండి, ఇప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, ఇప్పుడు చూసి ఇప్పుడు కాకపోయినా ఇంకా కొన్ని ఏళ్ళ తర్వాత అయినా వాళ్ళు చేస్తారు. సరే, అంటే ఇవి చేసేటప్పుడు మీరు ఇంకా చిన్న చిన్న సూది బెజ్జం అలాంటివి అన్నారు కదా, అంటే ఎలా చేస్తారు? మైక్రోస్కోప్ లో చూస్తూ చేస్తారా వాటిని మీరు? నేను మనకు ఐ లెన్స్ అని ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి, అయితే అది 10x వరకు మామూలుగా పెట్టుకొని చేస్తుంటాం. ఒకవేళ ఒక శరీర భాగాల్లో ఒక కన్ను చేయాలంటే దానికి 100x అది దాంట్లో చూడడానికే చాలా ఇబ్బంది ఉంటుంది. అది పెట్టుకుని అక్కడ మనకు కావాల్సినది తయారు చేస్తుంది. అది చేసినప్పుడు ఒక లైవ్లో మనం అది నేను ఇచ్చే ఒక నార్మల్ స్కోప్ పెట్టి చూస్తే మీకు అక్కడ కళ్ళు ముక్కు పెదాలు ఇవన్నీ అంత చిన్న దాంట్లో కూడా కనపడుతుంది. మీరు కూడా అంత చిన్న చేయాలంటే ఖచ్చితంగా ఏదో చెయ్యాలి పరికరం అనేది. సో అయితే సార్ ఇప్పుడు మీరు ఇవన్నీ చాలా చేశాను అంటున్నారు కదా, ఇవన్నిటిని ఏమైనా ఎగ్జిబిషన్ లాగా ఎక్కడైనా పెట్టి ఎప్పుడైనా ప్రదర్శించారా మీరు? జగిత్యాల లోకల్లో ఉంటారా మీరు? జగిత్యాల లోకల్లో ఉంటాను, ఇంతకు ముందు పెట్టాను, అలాగే కొన్ని స్కూళ్ళలో కూడా నేను ప్రదర్శన చూపించాను పిల్లలకు. ఎందుకంటే ఇన్స్పైరింగ్ కదా, చాలా మంది ఇన్స్పైర్ అయితే. ఇంకొక విషయం ఏంటంటే అప్పుడప్పుడు నేను స్టేటస్ పెడతాను, సండే నేను ఫ్రీ అని పెడతాను. చాలా మంది ఉంటారు జగిత్యాలో చూడడానికి. ఈ రామ మంది చూస్తానికి ఇంటికి చాలా మంది వచ్చారు, మా ఇంటికే వచ్చి చూశారు. అలాగే నేను దీన్ని ఒక మందిరానికి వాళ్ళు గౌరవంగా పిలిస్తే వెళ్ళాను, అక్కడికి తీసుకెళ్ళక కనీసం ఒక 500 మెంబర్స్ దీన్ని దర్శించుకున్నారు. ఒక ఓల్డ్ ఏజ్, నా మదర్ కన్నా ఏజ్ ఉంది ఆమె, ఆమె అక్షంతలు చల్లింది. ఆ రోజు కళ్యాణం జరుగుతుంది, అక్షంతలు చల్లి బాబు నేను కొబ్బరికాయ కొడతా అన్నది. అందుకోసమని అలా చాలా మంది దర్శనం చేస్తారు. ఎందుకంటే ఆ రోజు టీవీలో చూడడం రామ మందిరం, కానీ ఇక్కడ రియల్గా మనకు రామ మందిర నమూనా అంటే నమూనా 100%, దీంట్లో ఎలాంటి తేడా లేకుండా ఇది చూడడానికి ఒక అద్భుతంలాగా కనబడుతుంది. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. మాకు కూడా, మేము చూడలేకపోయాం అయోధ్య వెళ్ళి రామ మందిరం, ఈ నమూనా చూసిన తర్వాత నిజంగా చూసిన ఆనందం కలుగుతుంది. మా ప్రేక్షకులందరూ కూడా అదే ఫీల్ అవుతుంటారు ఇక్కడ. సార్ మొత్తానికైతే మీరు మరి మోడీ గారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇవ్వాలని కోరిక అయితే ఉంది, మరి ఎలా ప్రయత్నాలు చేస్తారు, ఎప్పటిలోగా ఇచ్చే అవకాశం ఉంది? అయితే నేను మోడీ గారికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా, కానీ నాకు తెలిసి ఈ రామ మందిరమే తీసుకెళ్తుంది మోడీ గారి దగ్గరికి. నా రాముడే తీసుకెళ్తాడు మోడీ దగ్గరికి, ఆ నమ్మకం నాకు ఉంది. తప్పకుండా సార్, మేము కూడా నమ్ముతున్నాం. మొత్తానికైతే మాకు మీరు తెలంగాణ నుంచి ఇలాంటి ఒక అద్భుతమైన నమూనా తయారు చేసినందుకు మేము కూడా చాలా ఆనందంగా, తెలంగాణ అంటే తెలంగాణ బిడ్డలుగా మేము కూడా చాలా గర్విస్తున్నాం. తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. మొత్తానికి మీ కోరిక నెరవేరాలి, వీలైనంత తొందరగా మోడీ గారికి మీరు దీన్ని బహుకరించాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మా స్టూడియోకి వచ్చి మాకు ఈ నమూనా ఒక దర్శన భాగ్యం కలిగించడం చాలా థ్యాంక్ యూ సార్.